ఈ లెసన్ లో మనం డ్రీమ్ వ్యూవర్ లో ఒక వెబ్ పేజ్ లో మెనూను ఏ విధంగా ఇన్సర్ట్ చేయవచ్చో తెలుసుకుందాం. మెనూ బార్ ను ఇన్సర్ట్ చేయడానికి మన పేజ్ లోని ఏ సెల్ లో అయితే మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ మౌస్ కర్సర్ నుంచి పైన ఉన్న లేఅవుట్ ట్యాబ్ లోని మెనూ బటన్ పై క్లిక్ చేయాలి. లేఅవుట్ లో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు స్ప్రై మెనూ బార్, స్ప్రై ట్యాబ్డ్ ప్యానెల్స్ మొదలైనవి డిస్ప్లే అవుతాయి. ఇందులో స్ప్రై మెనూ బార్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. స్ప్రై మెనూ బార్స్ బేసికల్ గా రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి హారిజంటల్, రెండు వర్టికల్. మనకు ఏ రకమైన మెనూ బార్ కావాలో ఆ ఆప్షన్ ను ఎంచుకుని ఓకే పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ మనం ఒక స్ప్రై మెనూ బార్ ను ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఈ స్ప్రై మెనూ బార్ లో టోటల్ 4 ఐటమ్స్ ఉన్నాయి. ఈ మెనూ బార్ లో ఉన్న డిఫరెంట్ మెనూస్ లో సబ్ మెనూస్ ను ఎలా యాడ్ చేయాలి, అదే విధంగా ఇక్కడ ఐటెం అని ఉన్న చోట మనకు కావాల్సిన పేరును ఎలా యాడ్ చేయాలో చూద్దాం. మెనూ బార్ ను మనకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకోవడానికి దానిని సెలెక్ట్ చేసి కింద ఉన్న ప్రాపర్టీస్ ప్యానెల్ ను ఓపెన్ చేయాలి. ఈ మెనూ బార్ యొక్క ప్రాపర్టీస్ ను మనం చూసినట్లయితే ఈ విండోలో ఐటెం 1, ఐటెం 2, ఐటెం 3 మరియు ఐటెం 4 అని మనకు 4 రకాల మెనూస్ డిస్ప్లే అవుతున్నాయి. ఐటెం 1 గనక చూసినట్లయితే అందులో ఐటెం 1.1, 1.2, 1.3 అనే సబ్ మెనూస్ ఉన్నాయి. అదేవిధంగా ఐటెం 3 గనక చూసినట్లయితే అందులో ఐటెం 3.1, అలాగే ఐటెం 3.1 లో ఐటెం 3.1.1 అనే సబ్ మెనూస్ ఉన్నాయి. ఈ రకంగా ఒక మెనూలో మరికొన్ని సబ్ మెనూస్ మనం పెట్టుకునే వీలుంది. అయితే ఇక్కడ మెనూలో సబ్ మెనూస్ ను ఏ విధంగా యాడ్ చేయాలి, అలాగే ఏ విధంగా డిలీట్ చేయాలో చూద్దాం. ఉదాహరణకి మొదట ఉన్న ఐటెం 1 ను మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఐటెం 1 యొక్క నేమ్ ముందుగా మనం మారుద్దాం. దీనికి ప్రొడక్ట్స్ అనే నేమ్ ను అలాట్ చేశాం. ఇప్పుడు మెనూ బార్ లోని ఫస్ట్ మెనూ ప్రొడక్ట్స్ అని డిస్ప్లే అవుతుంది. ఇందులో ఉన్న సబ్ మెనూ అయిన ఐటెం 1.1 కు